సీడీ లాంచ్ చేయాల్సిందిగా కొట్టాం టీజర్ లాంచ్. హలో హలో अंदर की पत्रिका विलेखर की अलगे सैटलाइट मीडिया वर्की अंदर की कूड़ा ना नमस्कार मुंदुगा आमे कोरिका यूनिट वार अंदर की कूड़ा शुभाकांक्षलु एंदुकंटे वेला टीजर रिलीज चेसेवारु सीडी कूड़ा ओपन चेसारु चिन्न सिनेमालु कष्टतरमैतुन्नटुवंटि ई रोजुल्लो మరి కథనే నమ్ముకొని సినిమాగా తీసినటువంటి ఎస్ఆర్ మీడియా వారిని ఎంతైనా మనం అభినందించాలి నిజంగా కూడా ఎందుకంటే చిన్న సినిమా చాలా కష్టంగా ఉంది బ్రతకడం అయితే దాన్ని ప్రాపర్ గా రిలీజ్ చేసుకోగలిగితే థియేటర్ల గాని ప్రమోషన్ గాని చేయగలిగితే సబ్జెక్ట్లో సత్తా ఉంటే సినిమా ఆడుతుంది అని ఈ మధ్య కాలంలో మనకి ప్రూవ్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. మనకి ఆర్టిస్టులు ఎవరు తెలియకపోయినా బిచ్చగాడు గాని పెళ్లి చూపులు గాని ఈ సినిమాలు ప్రాపర్ గా వాళ్ళు రిలీజ్ చేసి సినిమాని ప్రమోట్ చేయగలిగారు కాబట్టి సినిమాలో సత్తా ఉంది కాబట్టి నిలబడింది. అయితే నిన్న డైరెక్టర్ సురేష్ గారు నాకు లైన్ చెప్పారు స్టోరీ లైన్ ఆ లైన్ ప్రకారం చూస్తే నిజంగా కూడా సెంటిమెంటల్ స్టోరీ ఇట్ ఇస్ ఎ సెంటిమెంట్ బిట్వీన్ మదర్ అండ్ డాటర్ సిస్టర్స్ మధ్యన సెంటిమెంట్ ప్రమాణంగా ఉంది నిజంగా చెప్పాలంటే అంటే నాకు వెంటనే గుర్తుకొచ్చింది బిచ్చగాడు సినిమాయే గుర్తుకొచ్చింది తల్లి కొడుకుల అనుబంధం ఇక్కడ తల్లి కూతుర్ల అనుబంధం అక్క చెల్లెళ్ళ అనుబంధం నిజంగా చెప్పాలంటే సో డిఫరెంట్ గా నిన్న ఆయన నరేట్ చేసినటువంటి పద్ధతి ప్రకారం చూస్తే ఆ కథ బాగా తీసుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే సినిమా కథ చెప్పినప్పుడే జనరల్ గా మాకు ఎలా తీగలుగుతారు వాళ్ళు డైరెక్టర్ అనేది జనరల్ గా అవతల వాళ్ళకి తెలిసిపోతుందండి నిజంగా కూడా నిన్న ఆయన అంత విపులంగా చక్కగా మాకు కథను వివరించి ఆయన చెప్పారు సో ఈ సినిమాని ప్రమోట్ చేసుకోవడం వాళ్ళ చేతుల్లో ఉంది చక్కని థియేటర్లు పట్టుకొని చేయాలి కొత్త ప్రొడ్యూసర్స్ మరి సురేష్ గారు నమ్ముకుని రోజు ప్రొడక్షన్ లోకి దిగారు ఎస్ఆర్ మూవీ సచ్చనన్న గారు అండ్ రత్నాకర్ గారు వారిద్దర్ని కూడా నిజంగా కూడా అభినందిస్తున్నాను ఎందుకంటే ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ నిలబడితే ఇండస్ట్రీలో ఒక సినిమా వల్ల చాలా మంది వందల మంది బ్రతుకుతారు సినిమాకి పనిచేసే 100 మంది స్టాఫ్ కాకుండా ఆ సినిమాకి ఇండైరెక్ట్ గా పనిచేసే వాళ్ళు బోలుమంది ఉంటారు మనకండి ఓ స్టూడియో వాళ్ళు గాని సెట్ ప్రాపర్టీ ఇచ్చే వాళ్ళు గాని ఓ డ్రైవర్స్ గాని 24 క్రాఫ్ట్స్ బ్రతుకుతాయి మాకు నిజంగా చెప్పాలంటే ఓ సినిమా బ్రతకడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ సినిమా వాళ్ళు తీస్తారు మళ్ళీ ఇక్కడ ఉన్న వర్కర్స్ కి ఉపాధి కలుగుతుందని నిజంగా చెప్పాలంటే అంచేత సినిమా తీసేటప్పుడు కూడా ప్రొడ్యూసర్ యొక్క బాధ్యత ఏమిటంటే నాకు తెలిసి ప్రొడక్షన్ ప్లానింగ్ ఏ కాదు ప్రొడక్షన్ ప్లానింగ్ ఎంత ఇంపార్టెంటో సబ్జెక్ట్ ప్లానింగ్ కూడా అంత ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్ కి ఆ టేస్ట్ ఉండాలి డబ్బు లేదు పెట్టేసి కమర్షియల్ గా మనం సినిమాని తీసేస్తాం అనుకోకూడదు వాళ్ళకు కూడా సబ్జెక్ట్ లో ఇన్వాల్వ్మెంట్ వాళ్ళకు ఉండి తర్వాత ఇన్వాల్వ్మెంట్ అక్కర్లేదు డైరెక్టర్ చూసుకుంటారండి సో ఈ కథను బట్టి డెఫినెట్ గా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను పాటలు అయితే నేను వినలేదు ఇప్పుడు బిట్టు బిట్లుగా విన్నాం దీంట్లో
ట్యూన్స్ బాగున్నాయి. అవి ఇందాక విన్నటువంటి రెండు మూడు ముక్కలు చిన్న చిన్న షార్ట్గా మనం విన్నాయి, బాగుంది. చూస్తేనే టీజర్ చూస్తేనే ఆ సెంటిమెంట్ కనిపిస్తుంది, మీ అందరూ చూసే ఉంటారు. సో డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడి ఈ ప్రొడ్యూసర్ నిలబడాలని, ఆ యూనిట్ అందరినీ కూడా వాళ్ళకి ప్రమోషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఇక్కడ మరొకసారి నా నమస్కారాలు తెలియపరచు, సెలవు తీసుకున్నాను. థియేటర్ లాంచ్ వచ్చిన మా దగ్గరి ఆత్మీయులు రేలంగి నరసింహరావు గారు, ప్రసన్న, సురేష్ అండ్ ఇద్దరు ప్రొడ్యూసర్స్ కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్నారు, మీకు వెల్కమ్ చెప్తూ రావడం రావడమే మంచి. అంటే ప్రస్తుతం యూత్లో ఉన్న ట్రెండ్ని బట్టి మీరు మంచి సబ్జెక్ట్ని ఎన్నుకొని దానికి స్వాతి నాయుడు అనే ఆర్టిస్ట్ను ఎన్నుకొని చేయడం డెఫినెట్గా మీకు ఓపెనింగ్స్ అయితే బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే సినిమా బాగుంటే డెఫినెట్గా మంచి హిట్ కూడా సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ సినిమాని ఎలాగైతే తీశారో దీనికి పబ్లిసిటీ కూడా చాలా అవసరం. ఈ రోజుల్లో ఉన్న చిన్న సినిమాలకి పబ్లిసిటీ ఉంటేనే సినిమా ఓపెనింగ్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా మంచి పబ్లిసిటీ ఇచ్చి ఈ సినిమాని ఘన విజయం సాధించే విధంగా మీరు పబ్లిసిటీ చేయాలని కోరుకుంటూ, ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ మీరు ఇంకో సినిమా చేస్తారు, ఇండస్ట్రీలో నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీలాంటి కొత్త ప్రొడ్యూసర్స్ రావాలి, ఇండస్ట్రీ డెఫినెట్గా కలకలాడాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఉంటేనే ఈరోజు ఇండస్ట్రీలో వర్కర్స్ కానీ అందరికీ మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సినిమా సురేష్ గారు డెఫినెట్గా డైరెక్టర్ గారు మంచి టేకింగ్తో చేశారు. ఇప్పుడున్న చిన్న సినిమాలలో కూడా ఈ మీ ఇప్పుడు చూసిన ప్రోమోస్ ఓకే బాగా ఉన్నాయి. డెఫినెట్గా ఈ సినిమా మంచిగా ఆడాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. కంగ్రాచులేషన్ చెప్తూ డెఫినెట్గా మీ మూవీ సక్సెస్ అవ్వాలని, ఇంతకుముందు పెద్దలు రేలంగి నరసింహ గారు చెప్పినట్టుగా చిత్ర పరిశ్రమ నిలబడాలంటే కొత్త ప్రొడ్యూసర్స్ రావాలి, వాళ్ళు బాగుండాలి. వాళ్ళు బాగుంటేనే ఇంకో నలుగురికి మళ్ళీ మళ్ళీ ఫిలిమ్స్ వస్తుంటాయి, ఇంకో నలుగురు ఉపాధి దొరుకుతుందనే కాన్సెప్ట్లో నిర్మించే మీ అందరికీ అభినందన తెలియజేస్తూ డెఫినెట్గా మీ యూనిట్ సక్సెస్ అవుతుందన్న నమ్మకంతో కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. బిగ్ సినిమా ఒక ఎరోటిక్ రేలంగి నరసింహారావు ఉన్నారు ఇక్కడ. సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఆ రోజుల్లో రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే రేలంగి నరసింహారావు చూసుకుంటే స్లంప్లో మొత్తం అన్ని సూపర్ హిట్ సినిమాలు చేసిన ఆయన ఉండి, సార్ ఇది ఒక అద్భుతమైన కథ సార్, ఒక అద్భుతమైన కథలో ఆమె కోరిక అనేది కాకుండా ఇంకేదన్నా టైటిల్ పెట్టుంటే చాలా బాగుండేది సార్, ఇది చాలా అద్భుతమైన కథ అని చెప్పారు. తర్వాత ఆయన కథ నాకు నరేట్ చేస్తే అంగడి బొమ్మ ఒక సీమ, అలాగే అంతులేని కథ ఒక జయప్రద, అట్లాగే సంధ్య ఒక సుజాత, ఇలా నీడలేని ఆడది ప్రభ, ఆ రేంజ్ ఆఫ్ కథలకు సంబంధించి అవన్నీ సూపర్ హిట్ సినిమాలు. ఆ సూపర్ హిట్ సినిమాలకు సంబంధించిన లైన్లో ఈ సినిమా ఉంది. ఎస్ఆర్ మీడియా రావటం రావటం ఫస్ట్ సినిమానే ఒక సాహసోపేతమైన ఒక సినిమా చేస్తూ, ఒక అద్భుతమైన సినిమా చేస్తూ, దానికి ఒక అనుభవం ఉన్న దర్శకుడు సురేష్ చౌదరి గారిని పెట్టుకుంటాం. ఆయన అద్భుతంగా ఇప్పుడు వాళ్ళ ఇవన్నీ చూసాం, ప్రోమోస్ అవన్నీ చూసాం, చూస్తే చాలా అద్భుతంగా ఉంది. డెఫినెట్గా ఆ రోజుల్లో సంధ్యా సినిమా మన కోదండరామరెడ్డి గారికి మొట్టమొదటి సినిమా. ఆ రోజున మొట్టమొదటి సినిమాతో తర్వాత కోదండరామరెడ్డి గారు ఏ రేంజ్కి వెళ్ళారో తెలుసు, దాదాపు 90 నుంచి 100 సినిమాల రేంజ్లోకి ఆయన వెళ్ళిపోయారు. ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఆ రేంజ్లో మా వల్లభనేని సురేష్ చౌదరి కూడా ఆ టైప్ కథతోనే వచ్చాడు. కాబట్టి కోదండరామరెడ్డి గారు లాగా తను కూడా ముందుకెళ్ళాలని అనుకుంటున్నా. అలాగే ఆ సినిమాకి ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు మన కృష్ణగారు బావమ్మడి తను ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశాడు. ఆ సినిమాల రేంజ్లో ఎస్ఆర్ మీడియా మన సత్యనారాయణ గారు కానీ రత్నార గారు కానీ ఆర్త ఇదిలోనే వెళ్ళాలి. ఒక అద్భుతమైన కథతో దాంట్లో అన్ని శృంగారం కానీ ఎరోటిక్ కానీ అన్నీ మిక్స్ చేసి లోపల ఉండా ఒక ఆవిడ పడే మనకి బయట ఒక అంగడి బొమ్మలాగా కనబడుతున్నా కూడా ఆ లోపల ఒక కథ, ఒక ఫ్యామిలీ కోసం తను ఏ రేంజ్లో త్యాగం చేసింది, ఒక కొవ్వొత్తిలాగా ఆవిడ జీవితం ఎలా త్యాగం చేసి ఆ ఫ్యామిలీని నిలబెట్టుకుంది అనేది చూస్తూ ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో సహా కుటుంబంతో సహా అందరూ చూడదగ్గ ఒక అద్భుతమైన చిత్రాన్ని వీళ్ళు చేసినందుకు వీళ్ళ చిత్రం డెఫినెట్గా ఆ పాత అన్ని సూపర్ హిట్ లాగానే ఇది కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వీళ్ళు ఇంకెన్నో ఎస్ఆర్ మీడియా పేరుతో మా ఫ్రెండ్ సత్యనారాయణ గారు నేను కలిపి ఈ సినిమా చేయడానికి సురేష్ చౌదరి గారు మా దగ్గరికి 10 డేస్ వచ్చారండి. వచ్చినప్పుడు ఈ కథ విని మేము ఎలా దీన్ని తీయాలి ఏంటి,
అని అనుకుంటున్న తరుణంలో నివాస్ గారు మాకు మంచి హెల్ప్ ఇచ్చారు. ఈ సినిమా యొక్క హీరోయిన్ ఎన్నుకునేటప్పుడు ఈ అమ్మాయిని ఎందుకు పెడుతున్నారు, ఏంటి ఈ అమ్మాయికి సినిమాకి కథ ఎక్కడ ఇదవుతుంది అని చాలా ఆలోచించేవాడిని. ఆలోచించినప్పుడు ఈ అమ్మాయి మామూలుగా యూట్యూబ్లో స్పైసీగా పేరుంది ఈ అమ్మాయికి. ఈ అమ్మాయిని తీసుకుని సినిమా చేసేటప్పుడు మేము కూడా కొంచెం ఆలోచించామండి, కొత్తగా వచ్చామండి నిర్మాతలుగా, ఏంటి అసలు మన నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి ఏంటని చెప్పి చాలా ఆలోచించాం. నెక్స్ట్ ఈ సినిమా వచ్చినటువంటి కెమెరామెన్ గారు కానీ తీసిన లొకేషన్స్ కానీ చాలా బాగా వచ్చినాయండి. ఈ టీజర్స్ ఇప్పుడు మీరు చూసింటారు చాలా బాగున్నాయి. నెక్స్ట్ సినిమా కూడా అదే తరాలో ఉంటుంది. మన పెద్దలు చెప్పిన విధంగా ఈ సినిమా ఎక్కడికి వెళ్తుందని మాకు చాలా ఆశగా ఉంది. ప్లస్ ఈ నెక్స్ట్ ఈ సినిమా కానీ సెకండ్ సినిమా పేరు కూడా అనౌన్స్ చేస్తామండి. సెకండ్ పిక్చర్ కూడా 50% పైగా అయిపోయింది, దాన్ని కూడా అనౌన్స్ చేస్తాం త్వరలో. వచ్చిన వేదికకి వచ్చినటువంటి పెద్దలందరికీ ప్లస్ మీడియా వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వచ్చినాము, తీసినాము, సక్సెస్ఫుల్ అవుతుందని నమ్మకంతోనే తీసినాము. కానీ స్టోరీ విషయంలో కూడా ఇది ఏది కాంప్రమైజ్ రాకుండా చేసినాము. అలాగే ఈ సినిమా రిలీజ్ కాకుండానే పోస్ట్ ప్రొడక్షన్లో ఉండగానే రెండో సినిమా స్టార్ట్ చేసినాము, అది కూడా 60% అయిపోయింది. కాకపోతే ఈ సినిమా బయటకు వెళ్లకుండా చేయలేదని చెప్పేసి అది రన్నింగ్లో పెట్టి ఇది సినిమా బయటకు పంపించాలని చెప్పేసి ఆశతో దాన్ని ఆపేసి దీన్ని చేసినాము. అందు కాబట్టి ఒక 10 డేస్లో ఆ సినిమా కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఈ సినిమా రిలీజ్ చేసేసి ఆ సినిమా స్టార్ట్ చేస్తాం. ఇక్కడ వచ్చిన మీడియా అందరికీ నా వందనాలు, అందరికీ శుభాకాంక్షలు, నమస్కారాలు. ఎస్ఆర్ మీడియా వారు మొదటి చిత్రం ఆమె కోరిక. ఆమె కోరిక అనగానే వారు చెప్పారు ఇదేదో ఒక రకంగా ఉందని. అదేం కాదండి, వారు ఒక ఉద్దేశంతో పెట్టారు. హీరోయిన్ ఆ అమ్మాయి వాళ్ళ చెల్లెలు హత్యకు కారకులైన వారి మీద ప్రతీకారం తీర్చుకోవటమే ఆమె కోరిక. అది ఉత్సాహవంతులు, నిరాడంబరులు, చాలా శక్తియుక్తులతో ఓర్పుతోటి ప్రొడ్యూసర్స్ సత్యనారాయణ గారు, రత్నాకర్ గారు చాలా ఓర్పుతోటి ఈ సినిమాను పూర్తి చేశారు. వారికి నా ఉద్దేశంలో వినయైన శోభతే విద్య, వినయం గలవారు, చాలా ధైర్యవంతులు కూడా. కొత్తగా వచ్చి ఒక సినిమాని మొదలుపెట్టి రెండో సినిమాని 50% వరకు పూర్తి చేశారంటే వారి ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. వీరు కొత్తగా వచ్చారు, ఎక్కడ భయపడలేదు, ధైర్యంతో ముందుకెళ్ళారు. ఓర్పు ఉంది, సహనం ఉంది, విధేయత ఉంది, వినయైన శోభతే విద్య. మంచి నిర్మాతలు అవుతారని నాకు మనసు ఎందుకో అనిపిస్తుంది. ప్రతి వాళ్ళని యూనిట్లు అందరినీ చక్కగా భోజనం చేశారా, ఏం చేశారు, ఎలా చేస్తున్నారు, వారికి డబ్బులు ఇచ్చారు, ఇట్లా మాట్లాడుతూ ఉంటుంటే చాలా మంచి నిర్మాతలు అవుతారని నా మనసు పదే పదే చెప్తుంది. తర్వాత దీన్ని సరిగా అడగగానే మా మీద అభిమానంతో వచ్చిన మా గురువు గారైన శ్రీ రాజేంద్ర నరసింహరావు గారికి ఎప్పుడు అండదండలతో ఉంటాము అని మా అన్న తుమ్మల ప్రసన్న కుమార్ గారికి, రామకృష్ణ గౌడ్ గారికి, అందరికీ నా పిలవంగానే వచ్చారు. చాలా సంతోషం. మా గురించి, మా సినిమా గురించి ఎంతో ప్రమోషన్గా చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. ఈ కథ చెప్పేటప్పుడు నిర్మాతల దగ్గరికి వెళ్ళాను. కథ చెప్పినప్పుడు నన్ను నమ్మలేదు, వాళ్ళు కథనే నమ్మారు. అంత బాగా నచ్చి ఎక్కడా కాంప్రమైజ్ లేకుండా నువ్వు అనుకున్నది అనుకున్నట్టు తీయండి, మీ అనుక నేను ఉన్నాను అని రత్నాకర్ గారు, సత్యనారాయణ గారు చెప్పారు. వాళ్ళిద్దరిని చూస్తుంటే ఒకప్పుడు చక్రపాణి నాగిరెడ్డి గారు లాగా, బాబు రమణ గారు లాగా, మన కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి గారు లాగా అంత స్నేహంగా ఉంటారు ఇద్దరు. విషయం ఏంటంటే వాళ్ళల్లో వాలి సుగ్రీవులు కూడా ఉన్నారు. అంత చక్కటి స్నేహం వాళ్ళది. ఇంకెన్నెన్నో సినిమా తీయాలని. ఆమె గురు గురించి నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే మా గురువు గారు చెప్పిన తర్వాత నేను చెప్పడానికి ఏమి ఉండదు, అంతా ఆయన చెప్పేశారు. చాలా క్లియర్గా చక్కగా చెప్పారు. ఈ సినిమాని ఆదరించాల్సిన బాధ్యత కానీ ప్రింట్ మీడియా వారికి ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఉంది.
కనుక మా సినిమాని ఆశీర్వదించి సక్సెస్ చేశారనుకుంటున్నాను. నమస్తే.